ఇందాక చర్చించే కథను కొనసాగిస్తూ మధ్య ఒక నెల రోజులు గ్యాప్ అయింది. అంటే గ్యాప్ కాదు, నేను లేదు, కార్యక్రమం జరిగింది. అవును లేదా? అవును, మేము కూడా అక్కడ ఉంది. మేము కూడా ఒక కార్తీక మాసం అక్కడ విన్నాం కనుకనే మనం ఈ బలి చక్రవర్తి యొక్క కథను ఇక్కడికి మనం తీసుకెళ్తాము. అయితే ఎప్పుడైతే బలి చక్రవర్తికి వాళ్ళ గురు శుక్రాచార్యులు తెలిపినట్టు ఏంది, నువ్వు ఎవరికైనా దానం చేయగలిగి వెళ్తున్నావు, ఆ వ్యక్తి ఒక సాధారణ బ్రాహ్మణ బాలుడు కాకుండా ఎవరు, సాక్షాత్ దేవాది దేవుడు శ్రీ విష్ణు దేవతల తరపున ఆయన నీ ఐశ్వర్యాన్ని నీ వైభవాన్ని ఆయన లాగేసుకొని మళ్ళీ తిరిగి దేవతలకు అందించడానికి ఈ బ్రాహ్మణ బాలుడు ఇప్పుడు వచ్చేసింది. కనుకనే జాగ్రత్త జాగ్రత్త పడిచింది. ఎందుకంటే నీకు అనిపిస్తుండొచ్చు నువ్వు మూడడలో ఊహిస్తావని, కానీ శుక్రాచార్య చెప్పిన విషయం ఏంది, ఆ మూడు అడుగులల్లో ఈ బ్రాహ్మణ బాలుడు మొత్తం మూడు లోకాలను నేనెంతో కష్టపడి వాస్తవంగా శుక్రాచార్య భావమైంది, నువ్వు వాస్తవంగా చనిపోయేవాడిని, బలి చక్రవర్తి దేవాసుర సంగ్రహంలో ఇంద్రుని చేత చనిపోయాడు పంపించింది, కానీ శుక్రాచార్య తన మృత సంజీవిని మంత్రం ద్వారా మళ్ళీ తిరిగి శుకాచార్యకు బతికించి ఆయుషుడు చేసి ప్రాణం చేసి అంతేకాదు మూడు లోకాల ఐశ్వర్యం కూడా అందించింది. బలి చక్రవర్తికి మళ్ళీ తిరిగి ఇంద్రుడితో యుద్ధము చేసే అవసరం పడలేదు. ఎప్పుడైతే ఇంద్రుడు సారీ బలి చక్రవర్తి స్వర్గలోకంపై దాడి చేసిండు, ఇంకా స్వర్గలోకం ఎంట్రీ ఉండలేదు, ప్రవేశించలేదు, బయటకు ఉండే ఆ బలి చక్రవర్తి యొక్క కాంతిని ఒక తేజస్ని ఆయన వైభవం ఐశ్వర్యం చూసరికి ఇంద్రుడితో పాటి మిగతా దేవతలందరూ వాళ్ళు పారిపోయారు. యుద్ధము చేసే పరిస్థితి కూడా రాలేదు. ఎందుకంటే ఇంద్రుడు అర్థం చేసుకోడు ఇప్పుడు ఉన్న పరిస్థితిలో నేను గెలవలేను. ఇది ఒక పాఠం, ఇది ఒక పెద్ద పాఠం ఉంది. ఏంది, మనము పరిస్థితులను చూసి నిర్ణయం తీసుకోవాల్సింది. పరిస్థితులు మనకు అనుకూలంగా లేనప్పుడు ఏం చేయాల్సింది, మౌనంగా ఉండాలి, లేకుంటే స్టెప్ బ్యాక్ చేయాల్సింది. ముందు అడిగేయాల్సి ఏముడు వేసిన అనుకుని ఏం చేసుకోవాల్సింది, తిరిగి వెనక్కి తీసుకోవాలి. ఎందుకు, ఎందుకంటే ఇప్పుడు పరిస్థితులు అనుకూలంగా లేవు. ఈ పాఠము శ్రీమద్ భాగవతంలో ఎన్నో చోట్ల వస్తుంది. సముద్ర మంత్రం కంటే ముందు కూడా విష్ణు భగవానుడు దేవతలకు ఇదే సలహా ఇస్తుంది. ఏమని, ఇప్పుడు సమయము అనుకూలంగా లేదు, మీరు మీ గురువును అవమానించి కనుగొని మీ ఐశ్వర్యం వయం అంతా త్వరలోనే పెరుగుతుంది, నష్టపోతుంది. అదే బలి చక్రవర్తి గురు యొక్క సేవ చేసి అనొక శక్తి చేసి కనుగొని ఇప్పుడు పరిస్థితి మీకు అనుకూలంగా లేదు. పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు ఏం చేయాల్సింది, ఈ సందర్భంలో స్టెప్ బ్యాక్ అడుగు వేసి అనుకున్న వల్ల కాదు, ఏం చేయాల్సింది, శత్రుతోని సంధి చేసు. అది సముద్ర మంత్రం లీలలో భగవంతుడిచ్చిన సలహా. ఎందుకంటే మనకు మన ఉద్దేశం సాధించుకుని ఉంటే నేను ఖచ్చితంగా కావాల్సింది అన్నప్పుడు శక్తి లేకపోయాయి, శక్తి లేకపోయి ఏం చేయాల్సింది, సంధి చేసుకోవాల్సింది. ఇవన్నీ పాఠంలో ఉన్నాయి. భగవాన్ ఉదాహరణ కూడా ఇస్తుంది. ఏ ఉదాహరణ, ఎలకాయిక పాము. ఒక ఎలకాయిక పాము ఒక బుట్టిలో ఇద్దరు ఎట్లా చేతలు ఎగిరి మాత్రం వచ్చింది. ఇప్పుడు మన జీవితంలో కూడా, ఇప్పుడు మన జీవితంలో కూడా మనము ప్లాన్ చేస్తాము, లేక మన జీవితంలో వచ్చే వ్యక్తి మనం సంపూర్ణంగా పరిశీలించి మనం స్టెప్ చేస్తామా, లేదు పరిస్థితులను మనం నిర్ణయించుకుంటామా,
మనం ఎన్ని ప్లాన్లు వేసినది అనుకోకుండా జరిగిపోతాయి. ప్రతికూలమైన అనుకూలం కాదు, ప్రతికూలమైన పరిస్థితులు మనకు తోడ్పడినటువంటి వ్యక్తులు మన జీవితంలో వచ్చేస్తారు. అప్పుడు ఏమి చెప్తారు? పచ్చి మెడ పడదు అనుకోకూడదు. సో అదేవిధంగా ఈ పాము ఇంక ఎంత కూడా ఎట్లో ఒక గుర్తులు వచ్చేసింది. ఎట్లా వచ్చిందో అది విషయం ఒక ఇందుడే భాగవతం చెప్పినారో లేదు ఎట్లా వచ్చింది. కానీ ఇప్పుడు ఒక ఎలుక ఇంత పాము వీళ్ళిద్దరి మధ్య ఎటువంటి సంబంధం ఉంటాయి? వైరము. ఎందుకంటే పాము ఎలుక చూసిందండి. అదే మాట ఒక్కడ ఏంటి, మహాప్రసాదే గోవింది. పాము మొత్తము పడగేసి చుట్టుకొని పడగదీసి ఎందుకది వేడి చేస్తుంటదన్నమాట. ఎలుక ఇప్పుడు నీ జీవితము కొన్ని క్షణాలు నా చేతి కాదు, నా చేతి లేదు నాటి. ఇప్పుడు ఎలుకకు ప్రాణం తప్పించుకోడు. కానీ ఇప్పుడు ఏం చేస్తాం, ఇద్దరు చెప్పలేదు. కానీ పాము కూడా తెలుసు ఈ బుట్టిలోకి వెళ్ళే నాగశక్తి సామర్థ్యంతో నా దగ్గర విషం ఉండొచ్చు, విషం నిండు ఉంది, కానీ బుట్టిలోకి వెళ్ళి వెళ్ళే సామర్థ్యం లేదు. అది ఎలా దగ్గర కనుకనే మన దగ్గర మనకు శక్తులు ఉండొచ్చు, కానీ మన శక్తులు అన్ని సందర్భంలో పనికి రావు. ఆ సందర్భంకి తగినటువంటి శక్తి మన దగ్గర లేకపోవచ్చు. పాము దగ్గర విషం ఉంది కానీ బుట్టిలోకి వెళ్ళి వెళ్ళే సామర్థ్యం లేదు. ఆ బుట్టిని కోరికే సామర్థ్యం లేదు. ఆ బుట్టి కొరకు సామర్థ్యం లేకుంది కనుకొని పాము ఏం చేస్తుంది, ఎలుకతోని సంధి చేసుకుంటుంది. అంటుంది ఎలుక, చూ నేను తలుచుకుంటే నేను తినేయచ్చు మింగచ్చు ఒక దెబ్బకి పట్టచ్చు. కానీ అట్లా చేయండి ఎందుకు ప్రాబ్లం చెప్తలేదు. రాజకీయంలో కూడా ప్రాబ్లం చెప్పుకోదే నాకు పాలిటిక్స్ లో తెలుసుకోవాల్సింది. రాజకీయం అంటే తన విషయం చెప్పినా మొత్తం ప్రాబ్లమ్స్ ఏదో వ్యక్తి ఏం సరే తొక్కేస్తాడు చెప్పు. సో నేను ఎన్నో ఎలా తింటాను కానీ ఎందుకో నిన్ను చూస్తే నాకు చాలా ప్రేమ వస్తుంది. ఇది మాట బెల్లం మాట కనుకనే ఓ పని చెయ్యి. నువ్వు ఈ బుట్టిలో వచ్చిన అందరం చేస్తే దీన్ని కొరికినట్లయితే నువ్వు పారిపోవచ్చు, నేను పారిపోతాను. నీదా నీకు నాదా నాకు ఇద్దరం మనం సొంత. ఇప్పుడు నువ్వు పని చేయకపోతే ఏమవుతుంది, ఇద్దరం చిక్కిపోతావు. అంటే ఇండైరెక్ట్లీ ఎలక కూడా తెలుసు ఇక్కడ ఉన్నాకో నా ప్రాణం కూడా పోతుంది, నా కూడా అప్పద ప్రాణం ప్రమాదంలో. కనుకనే ఈ సలహా వచ్చింది, నువ్వు చిన్న రంధ్రం చేయి అంత. సరే ఎలక ఎట్లుంది, దడదడం లోపల ఎప్పుడు బయటపడతానే ఉంది. మళ్ళీ పామే అవకాశం ఇప్పుడు మళ్ళీ చెప్పిడు పామ, నువ్వు రంధ్రం వేసేంత నేను ఏం చేయాలి, నమ్మకం కలిగించాడు. తలకేమిస్తుంది కురుకురు 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 పడి రంధ్రం వేసింది. కొంచెం రంధ్రం వేసేసరికి పాలు ఉంటుంది, సరే ఒక నుంచి మాకు నేను చూస్తాను ఇళ్ళకి నేను బయట పడచ్చలేదా, సైజు అవసరం కంటే ఎక్కదు రంధ్రం. ఇంకో పాఠం నేర్చుకోవచ్చు జీవితంలో అవసరం పడే కదా, ఏదన్నా కానీ ఎంత అవసరం ఉందో అంతే చేసుకోవాల్సింది. ఎక్కడ కష్టపడే అవసరం లేదు. మనము ఎంత చేస్తే బయటపడగలుగుతామో అంత ఆలోచించి టూ ద నీడిపోదు. ఎందుకంటే రంధ్రంది ప్రయోజనం ఏమిటి, బయటపడదు. అదే విధంగా మన జీవితంలో మనం చేసే ప్రతి ఒక్క కార్యానికి ఉద్దేశము ఇక్కడ చిక్కిపోకుండా బయటపడడానికి ఉండాల్సింది. ఇంకా ఆ బయటపడడానికి ఎంత అవసరం ఉందో అంతే చేయాల్సింది. ఇంకో పాఠం మనం తెలుసుకోవచ్చు, ఎక్క కష్టపడే అవసరం లేదు. కానీ రోజు ఏమంటారు, కష్టపడకపోతే ఎక్క డబ్బు సంపాదన లేకపోతే ఎక్క ఆస్తి లేకపోతే నా భవిష్యత్తు పోయింది, ఒక భయం ఆ భద్రత భావం ఇన్సిక్యూర్ ఫీలింగ్, రెండోది జనాలు నన్ను గౌరవిస్తారా, నా విలువైంది సమాజంలో, నాకు హోదా లేకపోతే ఎవరు గౌరవిస్తారు ఎవరు విలువిస్తారు, ఇది ఒకటి ఉంటుంది. కనుక నేను నాకు
కావాల్సింది, నేను కూడా చూపెట్టుకోవాల్సింది, నేను కూడా చెప్పుకోవాల్సింది, అవసరం లేదు. అంటే తన కోసం అవసరం లేదు, మంది కోసం. అంటే వ్యక్తి తన కోసం బతకడు, ఈరోజు వ్యక్తి తన కోసం బతుకుతాడు, బతికే కోసం మంది కోసం బతుకుతాడు. ఇంకా మంది కోసం బతుకుట్ల వాడు తన కోసం చచ్చిపోతాడు. వాస్తవంగా తన కోసం బతికేది వాడు, కానీ మంది కోసం బతుకుడు ఇంకా తన చనిపోతుంది. ఎంతో అవసరం ఉందో అంతే. పాము విషయం ఆగు, ఇళ్ళకి నేను బయట పడతాను లేదా చూస్తాను. పామాలకి బయట పడింది, సరే మంచి సైజ్ ఇద్దాం, ఓకే సర్టిఫికేషన్ ఇచ్చేసి ఇంకా ఇంకా కష్టపడే అవసరం లేదు, ఇంకా ఒకరికి అవసరం లేదు. కానీ ఏం చేసింది, వాళ్ళందరం బయటనే నోరు తెరుచుకొచ్చింది. ఎలక నేను బయటపడ్డా, ఈ నువ్వు కూడా నీకు అనేది కదా, థ్యాంక్ యూ వెరీ మచ్ హరే కృష్ణ అని నువ్వు కూడా బయటపడ్డా. ఎలక దానికి ఇంకా ఇప్పటిక దడదడ దడదడ ఉండదు, కొంచెం పాము బయటపడగానే దానికి మంచి అనిపించు, ఆ కొంచెం బతికే అవకాశం ఉంది. ఎలక బయటకు వచ్చింది, దీనింతా రాజకీయం. మీకు చెప్తున్నారు ఎవరు, సాక్షాత్ విష్ణు కోసం అనుకున్నారు శ్రీమద్ భాగవతం. ఎలక ఇంకా పాము కదా, ఎట్లా రాజకీయం అంటుంటే రాజకీయాలు ఏమి అన్ని సామ్ దామ్ దందభేద్. ఎదుటి వ్యక్తిని నియంత్రించాలంటే ఈ నాలుగు విధాలు. సామ్ అంటే ఏంటి, పొగరదనం ఎక్కి ఉంది. అబ్బా ఏం ఏం వంటకం చేస్తావు, ఏం వాడతావు అబ్బా, ఏం ప్రచారం చేస్తావు అబ్బా, ఏం చేస్తావు వ్యక్తి ఎప్పుడు నవ్వు నిజంగా సరే ఏం కావచ్చు ఎక్కియాల్సి వచ్చింది. లేకుంటే డబ్బు తీసి డబ్బుతోని వ్యక్తులను కొనేసి ఏం కావాలో చెప్పు, ఇల్లు కావాలి తీసుకో, బట్టలు కావాలి తీసుకో, తాగుతా వరకు పట్టు, రెండు సీసీ తీసుకో, రెండు నాలుగు తీసుకో, ఏం తింటావు చికెన్ తింటావు మటన్ తింటావు తీసుకో. డబ్బుతో సా దామ్. మూడవది వేదం. ఇద్దరు కదా డివైడ్ అయింది, ఇద్దరు మధ్యన కొట్లాడు కొట్టి గొడవ కొట్టి చిచ్చు, ఇది భేదం. ఈ మూడు మార్గాలని నియంత్రణ రాకపోతే దండ ఈకి వేసేసింది. ఇది బ్రహ్మదేవ్ సృష్టించిన నాలుగు విధానాలు, ఎందుకంటే ఆయన సృష్టికర్త అయింది. కానీ మా ఒక మహారాజు రాధాగోవింద్ మహారాజు ఆయన భాగవతం క్లాస్ చెప్పాడు, బ్రహ్మదేవుడు ఎదుటి వ్యక్తిని నియంత్రించడానికి ఈ నాలుగు పద్ధతులు ఏర్పడేసి పెట్టాడు. ఏమి సామ దామ దండ భేదం. కానీ స్త్రీని నియంత్రించడానికి బ్రహ్మదేవుడు తెలియదు, ఒక ఆడదాన్ని ఎలా నియంత్రించాలో బ్రహ్మదేవుడు తెలియదు. ఎందుకంటే ఆడది సామదామ దండభేదు నాలుగు చేతులు కాదు. ఇది భగవంతుని బ్రహ్మదేవుని సృష్టి, ఇది నాట్ మై వర్జన్. కనుకనే బలి చక్రవర్తికి వాళ్ళ గురువు సమయస్తుంది, గురువు కదా, గురువు ఉన్నాడు, బ్రతికిచ్చిండు, మూడు లోకాల ఐశ్వర్యం అందించిండు, అన్నీ ఇంద్ర ఇంద్రలోకంపై ఆధిపత్యం అందించింది. మళ్ళీ ఇంద్ర పది చేతకలు ఇవ్వకుంటారు, 99 అశ్వమేధ యాగాలు చేయని చెప్పిండు. నార్మలీ 100 అశ్వమేధ యాగాలు చేస్తేనే ఒక మానవుడు ఒక జీవికి స్వర్గలోకంపై ఆధిపత్యము అందుతుంది, లభిస్తుంది. కానీ ఇంద్రుడు సారీ బలి చక్రవర్తి ఎలాంటి యాగము చేయకుండానే కేవలం గురు యొక్క అనుగ్రహం ద్వారానే ఇంద్రలోకంపై అధికారం వచ్చేసింది. ఇది గురువు అనుగ్రహం. గురువు అనుగ్రహం ఉంటే మనకు విధి విధానాలు పాటించే అవసరం ఉండదు, లేదు. ఇందుకంటే గురువు అనుగ్రహం ద్వారా అన్నీ చెప్పింది. ఇది కూడా ఒక పాఠం తెలుసుకోవచ్చు. లేకుంటే ఇంద్ర పది పొందాలంటే
ఇంద్రలోకం స్వర్లోకంపై ఆధిపత్యం అధికారం పొందాలంటే 100 అశ్వమేధ యాగాలు చేయండి, జరగదు. కానీ బలి చక్రవర్తి ఏ యాగాలు చేయదు, యాగం చేయకుండానే ఇంద్రలోకంపై అధికారం వచ్చేసింది. ఇప్పుడు ప్రశ్న వస్తుంది, మరి ఇంద్రపది పొందింది, దాని తర్వాత మళ్ళీ అశ్వమేధ యాగాలు చేసే అవసరం ఏముంది? ఇందులో పెద్ద పాఠం ఉంది, పెద్ద పాఠం ఉంది. గురు అనుగ్రహంతో మన కొన్ని విషయాలు అందుతాయి, కానీ వీటిని మెయింటైన్ చేసే బాధ్యత గురుది కాదు, ఆ బాధ్యత ఎవరిది? మనది. ఇప్పుడు ఉదాహరణము, గురు ఒక శిష్యుణ్ణి దీక్షాకాల దీక్ష సమయంలో ఏమేశారు, నా శిష్యుణ్ణని స్వీకరించి ఆయనకు జపమాల ఇచ్చి కొంత పేరిచ్చి వెళ్ళిపోతాడు. దాని తర్వాత ఆ గురు ఎదుట గురు సమక్షం వచ్చి చేసిన ప్రమాణాలను ఆ బాధ్యతలను నెరవేర్చుకోవాలంటే గురు ఏం చేయడు, ఆ బాధ్యత ఎవరిది? శిష్యుడు. శిష్యుడు చూసుకోవాల్సింది ఆ నియమాలు భంగం చేసుకుని నేను ఎలా ఉండగలుగుతాను, నేను గురువుకి ఇచ్చిన మాటను ఎలా ఫాలో కాగలుగుతాను, అది బాధ్యత ఎవరిది? శిష్యుడు. కనుకనే గురువు అనుగ్రహంతో ఇంద్రపది వచ్చేసింది, కానీ ఆ ఇంద్రపదిని మెయింటైన్ చేసుకునే బాధ్యత గురువు కాదు, అది ఎవరిది? శిష్యుని. దానికోసం ఆ మెయింటెనెన్స్ ఫేస్ కోసం ఈ 100 అశ్వమేధ యాగాలు చేసుడు ఇంద్రుడు, సారీ బలి చక్రవర్తి ఆరంభించాడు. 99 సక్సెస్ఫుల్ జరిగింది. ఇప్పుడు 100 జరుగుతుంది, అప్పుడే వచ్చేసింది దొర, మన చిన్న దొర అప్పుడే వచ్చేసింది. ఇది శుక్రాచార్య అనుగ్రహం. కనుకనే శుక్రాచార్య బలిచి చెప్తుండు, నువ్వు ఏమనైతే చిన్న బాలు అనుకుంటున్నావో ఆ చిన్న బాలు కాకుండా సాక్షాత్ విష్ణుమూర్తి ఉన్నాడు దేవతల తరపున, బాల వైపున నువ్వు వాళ్ళతే అపహరించినవు, ఇంద్రుని ఐశ్వర్యం అపహరించినవో తిరిగి మళ్ళీ వాళ్ళకు అందించడానికి ఈ రూపంలో వచ్చేసింది. కనుక నువ్వు చేసిన వాగ్దానాన్ని మళ్ళీ విశ్వసుకో ఇవ్వ. కానీ బలి చక్రవర్తి గురువు మాట పట్టించుకుంట దీన్ని మించిన అవకాశం ఏముంది? భగవంతుని సేవ చేసే అవకాశము నాకు వచ్చేసింది, కనుకనే ఆ సేవ ఎదుట నా ఐశ్వర్యం దేని వంటి. కనుకనే జనాలు తన ఐశ్వర్యాన్ని తన డబ్బును కాపాడుకుని పెట్టుకుంటారు, భగవంతుని సేవలు వినియోగించరు. కానీ వాళ్ళు వినియోగించకుండా కానీ ఒకరోజు ఆ భగవంతుడే మృత్యు సర్వ హరశ్చ ఆ మృత్యుని వచ్చేసినప్పుడు వాణ్ణి ఇంకా వాని డబ్బును ఏమిసాడు లాగేస్తాడు. ఆ సంబంధాన్ని దేవి దేవి పట్టుకొని గట్టిమ్మలో మొత్తం కట్ చేసేప్పుడు. కనుకనే అటువంటి పరిస్థితి తెచ్చుకునే ముందే ఏం చేయాల్సింది, ఎలాంటి భయం లేకుండా ఎలాంటి అభద్రత భావం లేకుండా భగవంతుని సేవ వచ్చినప్పుడు దాన్ని కేవలం వినియోగించడు కాదు, సద్వినియోగం కాదు, దాన్ని గట్టిగా పట్టుకోవాల్సింది. ఎందుకంటే భగవంతుని సేవ చేసే అవకాశము ఎన్నో జన్మాల పుణ్యకర్మ ద్వారా లభిస్తుంది. ఇది తన జీవితంని సఫలం చేసుకునే ఒక అవకాశం ఉంది. ఏతావా జన్మ సాఫల్యం దేహినామి హదేహేషు ప్రాణే అర్థే ధియా వాచా శ్రేయం ఆచరణం సదా. శ్రీమద్ భాగం చెప్తుంది, ఒక మానవుడు తన జీవితాన్ని సాఫల్యం చేసుకోవాలండి, సఫలం చేసుకోవాలి, ఏం చేయాల్సింది? తన ప్రాణాన్ని కాకపోతే తన డబ్బును కాకపోతే తన బుద్ధిని కాకపోతే కనీసం తన శబ్దంతో భగవంతుని సేవ చేసుకోవాల్సింది. కనుకనే భగవంతుని సేవ చేసుకునే అవకాశము అందరికీ అందదు. అది ఎవరో కొన్ని పుణ్యాత్ములు ఎన్నో జన్మల సుకృతులు
ఎన్నో జన్మాల స్ఫూర్తులు, ఎన్నో జన్మాల తపస్సు చేసిన తర్వాత భగవంతుడు ఆ వ్యక్తిని వినియోగ ఏమనుకుంటాడనమాట. ఇప్పుడు శ్రీమద్ భాగవతంలో ఒక చోటుకు పరీక్ష మారినట్టు అప్ప ఇంత గొప్ప వాళ్ళు అని అంత మహారాజు ఇంకా చేస్తున్నారు. ఆ గోపగణాలు గోపాలు ఎంతో అదృష్టవంతులు, ఎందుకంటే భగవంతుని సేవ చేస్తున్నా భగవంతుడితో పాటి ఆడుకునే, భగవంతుడితో పాటి భోజనం చేసే, భగవంతుడికి సేవ అందించే అవకాశం కలిగింది. ఇది ఎన్నో జన్మల పుణ్యకర్మల ఫలితం. భగవంతుడు కేవలం దేవకి వసుదేవుని ఎన్నుకున్నాడు, యశోదానందని ఎన్నుకున్నాడు, మిమ్మల్ని నన్ను ఎన్నుకోడు. ఎందుకంటే మనం అన్ని పుణ్యకర్మల్ని తపస్సు చేయలేదు. దేవకి వసుదేవు మూడు జన్మాలు తపస్సు చేశాడు. మూడు జన్మల తర్వాత చివరికి కృష్ణ భగవానుడు బల సంతానమై పుట్టాడు. యశోద ఇంకా నంద మహారాజు, ద్రోణి ఇంకా ధర అనేవాళ్ళు గంధర్వులు, వాళ్ళు ఎన్ని జన్మలు తపస్సు చేశారు. అప్పుడు వాళ్ళకు భగవంతుడు భగవంతుని సేవ చేసే, భగవంతుని ముద్దులాడే దేవకి అవకాశము అందలేదు. ఆ అవకాశం ఎవరికి? యశోద. దేవకి కేవలం అన్నది అంతే, జన్మించింది. కానీ తల్లికి అందరికంటే ఆనందకారకమైన కాలం ఏది? పెంచడం. ఇప్పుడు చిన్న ఉంటారు, తర్వాత వింటారు పిల్లలు, ఐదారేళ్ళు కూడా ఇంటర్ పట్టించుకోడు, ఇంకా ఐశ్వర్య ఆయన పట్టించుకోడు. అందరికంటే మంచి కాలం అంటే ఏంది? ఆ బాల్యావస్థ, ముద్దులాడు, మనం తినబెట్టుకు, మనం స్నానం ఇచ్చుకో, నడిపించుకో, మనకు ముచ్చట్లు ఇవ్వాలని ఎత్తుకోవడం ఇవి చేస్తాం. అంటే అప్పుడు అతను ఇప్పుడు తెలియదు, ఇప్పుడు కనబడదు. ముందు ఒక తల్లి వాళ్ళ కన్న పిల్లకు తినబెట్టాలంటే గంటలు పడుతుండదు. సంకర పాప ఎత్తుకొని అదే చేతిలో ప్లేట్ పెట్టుకొని అన్నం పప్పు పెట్టుకొని ఎత్తుకుంటారు, కలిపి కూడా పిసుక్కుంటారు. అవును కదా? ఈ కథలు ఆ కథలు చెప్పుకుంటారు. ఈ ఇళ్ళకి వెళ్ళి, ఈ బెడ్రూమ్లోకి వెళ్ళి, హాల్లోకి హాల్లోకి వెళ్ళి, ఆ కిళ్ళకు ఆ కిళ్ళకి వెళ్ళి, పిట్టలు పెట్టి, ఆ కథలు పెట్టి, రాత్రి చుక్కలు పెట్టి, ఈ కథలు చెప్పి, ఆ కథ కోత వచ్చా, ఒక పిట్టి వచ్చే, ఒక కుక్క వచ్చే, ఒక నక్క వచ్చే, గంట సేపు చెప్పి చెప్పి ఒక బుక్క జరుగుతుంది. ఇప్పటి తల్లు నువ్వు చూడు, నేను చూస్తా, ఇప్పుడు పిల్లలు కూడా, ఇప్పుడు పిల్లలు కూడా ముందు చెప్తున్నారు, విన్నాము తిన్నాను బాంబేలో వాళ్ళ మన్మరాలట చిన్న పాప అన్నం తినంటే లేదు, ఫోన్ పప్పు తింటాను కదా, అన్నం పప్పు కాదు ఫోన్ పప్పు అట. నేను ఇది ఏంటంటే స్మార్ట్ ఫోన్ ఇంకా పప్పు. తల్లులకు పిల్లలు ఎత్తుకునే ఓపిక లేదు, శక్తి లేదు. ఏమన్నా అంటే బొగ్గులు అడుగుమాట, ఎవరు ఎత్తుకోవాలా, కథలు రాకపోయాయి, కుక్కని తిరగపోయి, పిల్లలు తిరగపోయాయి. ఇప్పటి తల్లులకు, ఇప్పటి తల్లులకు గర్భం ధరించడం కూడా కష్టమవుతుంది. కలవలే కిరాయి తల్లు, సరోగేట్ మదర్స్ అంటారు, 2 లక్షలు పెట్టిందా కిరాయి తల్లు వస్తారు. ఇది కలి ప్రభావం ఏం చేస్తాం. కనుకనే యశోదకు అవకాశం ఉంది, దేవకి కనుక దేవుడి బాధ, దేవుడు బాధపడుతున్న తర్వాత కృష్ణ నేను ఈ బాధకాలం చూడలేదు. కనుకనే తర్వాత మేము కృష్ణ చిన్న బాధపడలేక తయారైంది. ఇంకా అంతే అంతేకాకుండా నా 6 పిల్లలు 6 సంతానం చనిపోయారు, వాళ్ళని మళ్ళీ ప్రకటించు. దేవుడికి ముసలైపోయింది, ముసలైపోయింది, వయసు గడిచిపోయింది, కానీ ఈ కోరికలు మాత్రం నేను ముద్దులారా, నా పిల్లలు ఏంది, నా పిల్లలు ఏంది. భగవంతుడు 6 కూడా మళ్ళీ పుట్టించింది, మళ్ళీ ప్రకటించింది. చెప్పే విషయం ఏంటంటే భగవంతుని సేవ చేసుడు ఇది చాలా చాలా అరుదు, ఇది మన సౌభాగ్యం అనుకోవాల్సింది, ఇది దురదృష్టం అనుకోవద్దు. బయట పరిస్థితి ఏదో ఉంటే
ఛత్రపతి అందరు కావాలి, కానీ నాయన కాదు. అర్థమైందా? ఛత్రపతి అందరు కావాలి. ఇప్పుడు మాసం కోరు ఇంటి గారు పోయినా అనుకో అందరూ ఇచ్చి కావాలి, కానీ వాళ్ళ ఇంటి ఎవరైనా సన్యాసి కానీ ప్రొఫెసర్ కానీ వద్దండి. అద్దు మా ఇంట్లో అందుకనే ఛత్రపతి మా ఇంట్లో అద్దు. ఈ పరిస్థితి కానీ చాలా అద్దు మనకు అది అందిందంటే భగవంతుడు మన ఏంటంటే మన జీవితం సఫలమైపోయింది. మా తల్లి ఎప్పుడు ఏడుతుంది అనమాట, నేను ఆశలో వచ్చేటప్పుడు ఎప్పుడు ఏడ్చుంది, ఎప్పుడు ఏడ్చుంది, కొన్ని ఏం నేర్చింది. మా తండ్రి ఏమో హాయిగా బిందాస్ ఉంటుండేది, ఇంకా మా తల్లి నీకు తిడుతుండే కొప్పులు తిడుతుంది, నీకు ఇది బుద్ధి లేదు, నీకు ఇది లేదు, అది లేదు, కొడుకు ఇట్లా ఒక్క క్షణం బాగాలేదు తిరుగుకోకాటంటు. మా డాడీ వాడు ఇతర పిల్లలాగా తింటుండే, వాడు తాగుకుండా పోతున్నాను పట్టుకొని అటు పోతుండే. మన ఇంట్లో నువ్వేం జన్మ చేస్తావు నేను చేస్తున్నావు మన అడిపడి కొడుకు పుట్టాడు ఆంధ్రపడదా బాగా చెప్తాను. ఇది మా డాడీ ఉల్టా ఉల్టా మా అమ్మని బెదిరించుడు, మరి ఇంకోలాగైతే మంచిగా ఉంటుంది చెప్పు, అప్పుడే పెట్టుకుంటుంది. కనీసం ఇప్పుడు వాడు భగవంతు సేవ ఉంటారు, అది దూష అందుకోడు. వాడు చేసే తపస్సు అది ఫలితం మనకంటది, మనం చేయలేకపోతాం. మనము ఆ స్థాయికి వెళ్ళి మనము మాత్రం అంకితం మారలేకపోతాము, మనం అంత సేవ వేయలేకపోతాము. కానీ వాడు చేసే సేవకు దాన్ని ఫలితం మనకంటుంది, మన కొంచెం పేరు వచ్చింది, మన అదృష్టం అనుకోవాల్సింది. కనుకనే బలి చక్రవర్తి నా డబ్బు నా ఐశ్వర్యం నా ప్రాణం పోయినట్టు, కానీ ఈ సేవ చేసే అవకాశం మాత్రం నేను పోగొట్టుకోను, ఎందుకంటే ఈ సేవ చేసే అవకాశము అందరికీ రాదు, అందరికీ అందదు ఈ అవకాశం. మళ్ళీ జీవితంలో ఒక్కడిసారి అవకాశం ఉంటుంది, అభినయ ఒక అభినయం ఇప్పుడు లేదంటే ఎప్పుడు ఇప్పటికి ఉండదు, ఎప్పుడు ఉండదు. కనుక వచ్చినప్పుడు ఏం చేయాల్సింది, జస్ట్ క్యాచ్ ఇట్, క్యాచ్ కాదు జస్ట్ గ్రాబ్ ఇట్. ఇప్పుడు గోధుమన్నా కదా ఎవరైతే మా కృపకి వచ్చారు గోధుమ పోయే రోజు శుక్రవారం పోయిన శుక్రవారం రోజు మేము అక్కడ బయట మహాప్రసాదం వస్తున్నాము, అందరం టేబుల్ పెట్టుకుని టేబుల్ మీకు వచ్చింది ఇట్లా అంత ప్రెషర్, ఇక్కడ వంద మంది ఇక్కడ ఉంది ఎందుకంటే లేదు స్వామి ఓ స్వామి ఓ స్వామి మేము పాటు ఇక్కడ స్వామి. సో దాని తర్వాత నేను అన్నారు మధ్యలో అందరూ సదరు నేను బ్రేక్ ఇప్పుడు మధ్య 5 నిమిషాలు బ్రేక్ అన్నా మీ డబ్బులు లేవా ఉండండి మీ ఇంట్లో మీరు అప్పాలు చేసుకోరు చేసుకుంటారు, కానీ ఇవి ఇంకా ఎందుకు ఇంత ఆధారపడతాం, ఎందుకంటే ఇది కృష్ణ ప్రసాదం అంట. బయట వాళ్ళు చూస్తే అబ్బా మీరు లేదు అంటే చేస్తున్నాను మీకు లేవా అన్ని మీరు తెలుసు మీరు డబ్బులు ఉన్నాయి మీరు ఇంట్లో కావాలంటే కంపెనీ కంపెనీ అప్పాలు చేసుకోవచ్చు, కానీ ఇక్కడ ఒకరి మీద ఎందుకు పడుతుంది, ఎందుకంటే ఇది భగవత్ ప్రసాదం ఉంది, మీరు ఆ అవకాశాన్ని పోగొట్టలేరు, మాకు అందాలి మంచిది ఇదే భావము, ఎందుకంటే ఇదే భావము మిమ్మల్ని ఉద్ధరిస్తుంది. కనుకనే అవకాశాలు అందరికీ అందవు ఎప్పుడు రావు, కనుకనే అవకాశం వచ్చినప్పుడు ఏం చేస్తుంది దాన్ని గట్టిగా వదిలిపెట్టుకోవచ్చు. దానికోసం ఇందుకంటే అవకాశం వస్తానే రాదు ఈ జీవితంలో, ఏ కూడా వస్తా రాదు, నథింగ్ కమ్స్ ఫ్రీ ఉచితంగా ఏమి రాదు, అన్నిటికీ ఏదో ఒక ప్రైజ్ ధరవుతుంది, ప్రైజ్ పెట్టవద్దు. ఆ ప్రైజు దుఃఖం ఉండొచ్చు, శోకం ఉండొచ్చు, బాధ ఉండొచ్చు, ఆ ప్రైజు బలి చెప్పులాగా ఐశ్వర్యాన్ని పోగొట్టడం ఉండొచ్చు, తన డిగ్రీలు పోగొట్టడం ఉండొచ్చు, అవసరం పడితే ప్రాణంలో పోగొట్టవచ్చు, ప్రైజ్ అన్నిటికీ. సో బలి చక్రవర్తికి ఏం ప్రైజ్ ఉంది, ధర తన గురువు అనుగ్రహంతో
వచ్చేసిన మూడు లోకాలపై ఐశ్వర్యము ఆధిపత్యంని పోగొట్టుకునే ధర హీ హ్యాస్ టు గివ్ అప్. దీని ఏమంటారు, దీని అంటారు టేకింగ్ రిస్క్. భగవత్ అనుగ్రహము రిస్క్ లేని, భగవత్ అనుగ్రహం ఏంది భౌతికంగా కూడా, భౌతికంగా కూడా రిస్క్ తీసుకుంది ఏం సాధించాలి. ప్రహ్లాద్ మహారాజుడు శ్రీమద్ భాగవతం ఇవ్వడం సందర్భం లేదు, వాళ్ళ స్కూల్లో ఉన్న వాళ్ళ మిత్రులకు బోధిస్తున్నాం. ఆ బోధనలో మీకు ఒక బోధన ఏముంది, ప్రతి ఒక్క మానవునికి ఈ భౌతిక సంసారంలో డబ్బు అంటే ఏంటి చాలా ప్రియమైనటువంటిది, పిచ్చి ఇంగ్లీష్లో ఉంది మనీ స్వీటర్ దెన్ హనీ, డబ్బు తేనె కంటే ఎక్కువ తీయదు. ఇంకా ఆ డబ్బు సంపాదన కోసము మానవుడు ఎంత రిస్క్ తీసుకుంటాడు. కొన్ని ఉదాహరణలు ఇస్తుంది ప్రహ్లాద్. ఒక్క ఉదాహరణ ఉంది, బార్డర్ మీద ఉన్న సైనికులు కొన్ని డబ్బు కోసము తన ప్రాణం ప్రేమిస్తారు, రిస్క్ తీసుకున్నారు. ఇంకో ఉదాహరణ ఇస్తున్నారు వైశ్యులు, వ్యవసాయం బిజినెస్ చేసేవాళ్ళు, బిజినెస్ చేసేవాళ్ళు ఎక్కడ అగ్గ దొరుకుతాయో అక్కడికి వెళ్తాం లేదు. ఎంత రిస్క్, మనకి ఎంత ఎక్కువ లాభం పెట్టదు, ఎంత అగ్గ దొరుకుతారు లాభం అన్నట్టు, ఎంత పెద్ద రిస్క్ ఉంటుంది. ఇంకొక ఉదాహరణ ఇప్పుడు మూడు ఉదాహరణలు ఇస్తాం. ఆధ్యాత్మికమైంది భౌతికం కూడా రిస్క్ లేకుండా ఏం జరగదు, ఏం బాగుంటుంది. డబ్బు సంపాదించాలంటే, చదువుకోవాలంటే, డిగ్రీలు రావాలంటే తిరుగులు బాగానే పడుతుంది, తగులు బాగానే పడుతుంది, రాత్రి నిద్ర పోగొట్టు పడుతుంది, మనకి సోగలు ఉన్న వాటి పక్కకే పడుతుంది. అంటారు కదా తల్లికి సంతానం అంటే చాలా ఇష్టం, ప్రతి ఒక్క తల్లికి పెళ్ళైందంటే ఒకటి కోరుకుంటుంది సంతానము సంతానము సంతానం సంతానం, అదే ఒక్కడే కలుగుతారు. కానీ ఆ సంతానం కోసం 9 నెలలు గర్భంని ధారణ చేశారు, మస్తరారు తినరారు ఏమి మధ్య తర్వాత అంటారు. నేను విన్నాను చెప్తారు తల్లి తల్లికి 6 నెలలు నిదురుతాడు, జన్పిల్ల పాప జన్పిస్తారు 6 నెలలు కడిగి నిదురున్నాడు. ఎందుకు రాత్రి ఏడ్చి మళ్ళీ కొంచెంసరికి 10 రూపాయలు ఉన్నాయి, ఇప్పుడు ఇప్పుడైతే డైపర్లు ఉన్నాయి 24 బ్రిటిష్ వాళ్ళు అందరినీ మూత్రం పోయి అందరినీ మన మూత్రం సరే డప్పు నా ఇష్టం డప్పు నాకు కొంచెం ఫ్రీ అనిపించినప్పుడు చూస్తా వాడు లోపల అడిగి అదే కనీసం డబ్బు పంపెట్టుకోండి. మున్పై దేవుడు చిన్న పాప ఇంత పుట్టిందండి నానమ్మ అమ్మమ్మ పాత చీరలు ఉంటుంది లేదు ఇళ్ళన్నీ జెండలు ఎక్కతా కదా పెరగదు అన్ని అప్పుడు నిజమైన ఐశ్వర్యం యూజ్ అండ్ గ్రో. ఇప్పుడు బస్ అక్కడ లోపల ఉండటం తిరుగుతుంటాడు ఆకే అర్థం కాదు మనకంటే ఇదే నెక్స్ట్ కావాల్సి. తల్లికి 9-6 నెలలు 6-9 నెలలు పడు నిద్రపోరాదు భయం వల్ల భయం నిద్రపోరు. ఎందుకు అంటే పన్ననుకో తల్లి పక్కకుంటే ఏం కాదు మంచి మజ్బూత్ తల్లి ఉందనుకో కాదు వచ్చేటప్పుడేమో ఆయన తీసుకోండి పిల్లలు భయపడే అవునా వాళ్ళు పడేది వచ్చేసిన చూసాడు మనసు పడ్డాడు ఎప్పుడు ధర తల్లి మళ్ళీ డెలివరీ అది ఎంత పెద్ద ఎంత పెద్ద రిస్క్. ఇంకా అందరు పెద్ద అందరికంటే పెద్ద రిస్క్ ఏంటి పెళ్లి చేసుకోవడం మీద పెద్ద రిస్క్. ఎందుకంటే ఆ పురుషుడు ఎవరో ఆ స్త్రీ ఎవరో వాళ్ళ గుణాలు ఏందో ఆమె గుణాలు ఏందో ఆమె అవ్వట్లేదో ఈయన అవ్వట్లేదో ఇద్దరు వచ్చిర్రు దాని తర్వాత ఇక జీతం అంత జీతాంతం అంత భరించడు అంటే మునుపు ఇప్పుడైతే ఇప్పుడు ఇష్టం ఉన్నప్పుడు ఇక కోర్టు చిందా వాళ్ళు
ఇష్టం ఉన్నంతవరకు ఉండు, లేకపోతే అరే ఇష్టం నువ్వు వెళ్తే లెక్కెళ్తావు, నీకంటే మంచి దొరుకుతుంది. అదంటది వాడు పోయే నీ తిరిగింది, ఇంకా నాకు ఎంతో లైన్ జరిగింది, నువ్వు వదిన ఇంత మంచి. ఇంట్లో ఇల్లాలు వంటింట్లో తీరాలంటే ఎన్నో చక్కర్లు ఉంటాయి. అంటే అనేది జీవితం, భౌతిక జీవితం అంటేనే పెద్ద రిస్క్. రిస్క్ లేదు ఏం లేదు. మనము కారు డ్రైవ్ చేస్తున్నాం, బైక్ డ్రైవ్ చేస్తున్నాం, ఎంత పెద్ద రిస్క్. ఇంట్లోకి వెళ్ళి బయట పడుతున్నాం అంటే తిరిగి మళ్ళీ ఇంటికి వస్తామో లేదు, గ్యారెంటీ ఉందా? కనుకనే రిస్క్ లేని మనము జీవితంలో ఏం చేయలేదు. రిస్క్ తీసుకోవాల్సిందే. రిస్క్ లేని మనం ఏం సాధించలేము. మరి భౌతికంగానే రిస్క్ లేని ఏం సాధించలేము. మరి ఆధ్యాత్మికంగా ముంగడి వెళ్ళాలంటే రిస్క్ లేదు తీసుకోకుండా తప్పదు. రిస్క్ తీసుకోండి. కనుకనే బలి చక్రవర్తి అర్థం చేసుకోడు. కనుకనే బలి చక్రవర్తి లాగా ప్రతి ఒక్క మానవుడు అర్థం చేసుకోవాల్సిన జీవితంలో ఏం కావాలి. దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్ ఐ వుడ్ సే, వాట్ డూ ఐ వాంట్. జనాలు ఇక్కడే నిర్ణయించలేకపోతారు, నాకు జీవితంలో ఏం కావాలో అదే వాళ్ళకి తెలియదు, మరి వాళ్ళు నిర్ణయించలేకపోతారు. కానీ భక్తులు ఉన్నప్పటికీ నా జీవితంలో నేను ప్రాధాన్యం నేను ఇవ్వాల్సింది. వాట్ ఈజ్ మై ప్రయారిటీ? ఆ ప్రయారిటీ ఏంది? ఇంకా దానికోసము నేను చేయాల్సింది. ఇప్పుడు బృందావనంలో శివుడు ఒక గోపిక వేషం ఉంది చూశారు. బృందావనంలో శివుడు గోపి వేషం ఉన్నాడు. గోపీశ్వర మహాదేవుడు శివుడు గోపే ఉన్నాడు అక్కడ. ఇప్పుడు ఒక పురుషుడికి మీ అన్నాడు ఒక పురుషులు చలో ఈ షర్ట్ ప్యాంట్ వేసేది చీర కట్టుకున్నది కట్టుకుంటారు ఆహంకారం ఎప్పుడు మీ సార్ తీపేసుకోండి గడ్డ తీపేసుకుని ఉన్నా కదండి మంచిగా గాజులు గీజులు నిండా గాజులు వేసుకోండి చీర శాండిల్ రైకి లాంటిగా వేసుకోండి జుట్టు పెట్టుకొని సర్వం పెట్టుకొని మంచిగా పూలు వేసుకోండి అయితే ఒప్పుడు ఎందుకంటే మన ఆంకరం దెబ్బతిస్తుంది. మనం సాధారణ మానవులు ఎక్కువము. ఇంకా శివుడు ఎవరు? మహేశ్వరుడు. కానీ ఆయన ఏమి ఇస్తున్నాడు? ఆయన గోపి వేషములు ఉన్నాడు. ఎందుకోసం? ఎందుకంటే ఆయన అర్థం చేస్తున్నాడు వాట్ ఈజ్ ఆఫ్ ఇంపార్టెన్స్ ఇన్ లైఫ్. జీవితంలో ముఖ్యమైనది ఏంది? వాట్ షుడ్ బి మై ప్రయారిటీ? నా జీవితంలో నేను ప్రాధాన్యం దేనికి ఇవ్వాల్సింది? నేను పురుష వేషం ధారణ చేసిన ముందే నాకు శ్రీకృష్ణ భగవాన్ యొక్క మధురమైన రాసులను నేను చూడలేదు, నేను దర్శించుకోలేదు. ఆ దర్శించుకోవడానికి నాకు స్త్రీ ఏమో అవసరం పడతాయి. ఐఎమ్ రెడీ ఫర్ ఇట్. నేను సిద్ధంగా ఉన్నాను. తర్వాత ప్రపంచం నన్ను అర్ధనారేశ్వరు అనేది లేక సంపూర్ణ నారాయణ ఏమన్నానండి, ఏదైనా పేరు పెట్టది, దాంతో నాకు సంబంధం లేదు. నాకు సంబంధం ఎంతో ఉంది కృష్ణుని యొక్క దర్శనం సంబంధం ఉంది, వారి యొక్క అనుగ్రహం కదా కావాల్సింది. ఉద్ధవుడు కృష్ణుని యొక్క విధానాల కొడుకు, బ్రహ్మదేవుని శిష్యుడు, బృహస్పతి శిష్యుడు, క్షమించండి, సాక్షాత్ దేవతల గురువు బృహస్పతి శిష్యుడు. ఆయన గోవర్ధనలో ఒక చిన్న తీగ ఒక గడ్డి అయి జరి పుట్టి ఉన్నాడు తపస్సు కుసుమ సరోవరం వెనక బంధు. ఎందుకు? ఎందుకంటే గోపికలకు ఉన్న కృష్ణుని పట్ల ప్రేమ, గోపికలకు కృష్ణుని మీద ఎంత ప్రేమ ఉందో ఆ ప్రేమను పొందాలంటే ఆ గోపికల పాదాల ధూళి ఏంది నాకు సాధ్యం కాదు. కానీ నేను శక్తుల్ని, గోపికలేమో సాధారణ బలబాము, వాళ్ళని నేను మీ పాదాల ధూళి ఇవ్వ ఇవ్వండి అంటే వాళ్ళు ఇవ్వరు. ఇంకా పాదాల ధూళి పొందకపోతే నాకు వాళ్ళ హృదయంలో ఉన్న నేను 24 గంటలు కృష్ణుతో పాటు ఉండేవాడిని
24 గంటలు కృష్ణుతో పాటు ఉండేవాళ్ళు. కృష్ణుని స్వరూపం ఉంది నాకు, కానీ కృష్ణుని పట్ల ఉన్న ప్రేమ, గోపికల ఎంత ప్రేమ ఉందో ఆ ప్రేమలో ఒక చుక్క ప్రేమ కూడా కృష్ణు పట్ల లేదు. కనుకని ఆ ప్రేమ నాకు ఉండాలంటే కేవలం గోపికల పాదల ధుని అంటకపోతే అది సాధ్యం కాదు. కానీ వాళ్ళు ఇవ్వరు. కనుకనే నేను బృందావనంలో, గోవర్ధనంలో కుసుమ్ సరవరి మనకు ఒక చిన్న తీయ కుటుంబం గోపికలు అటు ఇటు నడుస్తున్నారు. ఎప్పుడో ఒక సమయంలో ఒక కాలంలో వాళ్ళ పాదం మమ్మల్ని పడుతుంది. అప్పుడు ఆ పాదం యొక్క అనుగ్రహం ద్వారా, ఆ ధుల్లి యొక్క అనుగ్రహం ద్వారా నాకు గోపికలకు ఉన్న ప్రేమ నాకు అందుతుంది. ఉద్ధవుకి ప్రాధాన్యం ఏముంది? కృష్ణ ప్రేమ, కృష్ణ ప్రేమ, అదే ప్రాధాన్యం ఉంది. దానికోసం అని ఆలోచిస్తలేడు. అయ్యో నేను గడ్డి కోసం పుట్టాల, నా అడుగులు పడిపించుకోవాల, ఎంత పెద్ద రిస్క్. బ్రహ్మదేవుడు కొండ జన్మించినప్పుడు బలసానలు నా కొండలు ఎందుకు ఎందుకంటే శ్రీమతి రాధారాణి ఇంకా గోపికలు ఇంకా భక్తులు ఎల్లకాలం బ్రహ్మదేవుడు సకల వ్యక్తి ఉన్నతమైన పుట్టుకం ఉన్నతమైన శక్తులు కలిగిన వాడు. కానీ కొండే పుట్టింది ఎందుకోసం? భక్తుల పాదాలు దుయబడినంటే నాకు భక్తి అందుతుంది. భగవంతుడు అన్ని ఇచ్చాడు, ఐశ్వర్యం ఇచ్చాడు, బుద్ధి ఇచ్చాడు, జ్ఞానం ఇచ్చాడు, శక్తిని ఇచ్చాడు, కానీ భక్తి లేదు. ఆ భక్తి కేవలము భక్తుల పాదాల ధుని ద్వారానే నాకు లభిస్తుంది. దానికోసం నాకు ఒక కొండే పుట్టే అవసరమైనట్లయితే నేను దానిలో సిద్ధంగా ఉన్నాను. కనుకనే వాట్ ఈస్ ద ప్రయారిటీ, నా జీవితంలో ప్రాధాన్యం అంటే ఏంటి? బలి చక్రవర్తి ప్రాధాన్యం ఏమిటి? కృష్ణుని సేవ. మరి ఆ సేవ కోసం ఈ ఐశ్వర్యం ఎంతటి, ఎట్లాగో నేను ఆ ఐశ్వర్యాన్ని భగవంతుని అందియకున్నా ఒకరోజు అయితే నేను అవిడికి దూరం అవుతా, లేకుంటే అవిడకు దూరం అవుతాయి. కానీ దూరం మాత్రం అయ్యింది, ఇందులో ఎలాంటి సంశయము లేదు. ఇప్పుడు ఒక వ్యక్తి ప్యాలలో అనుకొని బుక్కుతుండు, నడుతుండు, బుక్కు నడుతుండు, సడన్ గాలి వచ్చింది, గాలి వచ్చేసరికి మొత్తం ప్యాలు నడుపుతున్నాయి గాలి. ఇప్పుడు ఎప్పుడు ఓ నారాయణ స్వాహ, ఎప్పుడు కొట్టుకోబడ్డారు. మరి ముందు కొనుక్కున్నప్పుడు అయ్యో స్వామి నైవేద్యం పెడతాను, స్వామి గారికి అర్పిస్తాము, దాని తప్పి తింటాము కాదు. గాలి కొడుకేటప్పుడు ఓ నారాయణ స్వాహ మనం అట్టుండదు. మనం నారాయణ అర్పిస్తుంది ఎప్పుడు కొట్టబడ్డప్పుడు. కనుకొని అర్థం చేసుకోవచ్చు, ఈ దేహం కానీ మన ఇంద్రియములు కానీ మన ఈశ్వరం కానీ మన డబ్బు అనే ఈశ్వరం కానీ అన్ని ఒక రోజు కాల ప్రభావంతో అవన్నిటికీ మనం దూరం అవుతాయి. కనుక ఏం చేయాల్సింది? ఆ భగవంతుని యొక్క అనుగ్రహం ద్వారా మన ఆధ్వర్యంలో ఉన్న ప్రతి ఒక్క విషయం ద్వారా తోని మనము భగవంతుని సేవ చేస్తే అవకాశం ఎత్తుకొని ఆ అవకాశం మనము గట్టి పట్టుకొని సేవ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇయ్యలో ఉన్న అందరికంటే భయంకరమైన విషయం ఏమి? డబ్బు కంటే, ఆరోగ్యం కంటే మన మనసు. ఎంతవరకు మనసు స్థిరం ఉందో, అనుకూలం ఉందో సేవ చేసుకోవాలి. ఎందుకంటే ఆ సేవ శాశ్వతంగా మన రికార్డు ఉంటుంది. కానీ రేపు మనసు తిరిగిపోయింది అనుకో, ఇప్పుడు మీరు అందరు ఇక్కడికి వచ్చారు ఈరోజు, వస్తుండ్రు ప్రతి వారం, ఎందుకు? మీ మనసు స్థిరం ఉంది కాబట్టి. రేపు మనసులో సందేహం వచ్చింది అనుకో, అరే మిషన్ తప్పగా చెయ్యి. మన మనసు తిరిగిపోయింది అనుకో, అప్పుడు ఏమిటి? అప్పుడు ఫోన్లు వస్తాయి, ఈరోజు వస్తున్న సత్సంగంకి, లేదు నా ఫ్రెండ్ గెలిచింది వెళ్ళాలి, మన ఇంట్లో శుక్రవారం మేము పెట్టుకుంటాము తెలుసుకున్నాడు. అరే గురువారం కదా నడుతుంది కదా, కలియుగం కదా, శుక్రవారం గురువారం అనుకుంటుంది.
కలిసేతలు నడిపి కాదు. ఇప్పుడు దసరా కదా సోమవారం రాని, దసరా సోమవారం వచ్చిందనుకో, ఏమైనా సోమవారం జరుపుకుంటారా? ఒకరోజు ముందే ఇక అద్వారం దసరా అయిపోతుంది ఇక. కనుకనే మనసు స్థిరం ఉన్నప్పుడే, మనసు స్థిరం ఉన్నప్పుడే అయినంత వరకు మనము భక్తి చేసుకోవాల్సింది. మనసు కొంచెం తిరిగిపోయిందా, అవుట్ అయిందా, క్రాక్ అయిందా, అప్పుడు భక్తులు ఉంటారు, సాంగత్యం ఉంటుంది, మందిరం ఉంటుంది, దేవుడు అన్నీ ఉంటాయి, కానీ మనం కూడా ఉంటాము. కానీ మనసు ఏటేటో పిచ్చి పిచ్చి అయి వెళ్ళిపోతుంది. కనుకనే ఈ మనసును కాపాడుకోవాల్సింది. ఇక మనసును కాపాడుకునే విధానం ఏముంది? అది మంచిగా ఉన్నప్పుడు దాన్ని భగవంతుని సేవలో వినియోగించాలని చేయాల్సింది. అప్పుడే అదే ఒక మార్గం, ఇంకే మార్గం లేదు. కనుకనే బలి చక్రత కూడా ఇప్పుడు నా మనసులో సేవ భావం ఉంది కనుక చేసుకుంటా. రేపు మనసు విరిగిపోతే భగవంతుడు వచ్చినా కానీ ఏవరికి కనుకనే బలి చక్రవర్తి పెద్ద రిస్క్ తీసుకుంటుంది. పెద్ద రిస్క్ కానీ రిస్క్ దేనికోసం? కేవలము శ్రీకృష్ణ భగవాన్ యొక్క ప్రత్యర్థం కోసం. దాని బదులు నాకు ఏం పొందుతుంది అనే భావం లేదు. మనం కూడా రిస్క్ తీసుకున్నాం అప్పుడప్పుడు, కానీ రిస్క్తో పాటు పెద్ద రిస్క్ పెడతాం. అయ్యా అయ్యో రిస్క్ తీసుకున్నా కానీ దాని బదులు ఇవన్నీ ఇవ్వాలి. ఇప్పుడు రూపాయి అందుతుందా అని వంద రావాలి, లేదంటు మీ రిస్క్ వద్దు, నువ్వు వద్దు మీ రిస్క్ వద్దు. కానీ భక్తులు నాకు తిరిగి ఏమస్తుంది అనే భావన భక్తులకు ఉండేది. ఎక్కడ కూడా బలి చక్రవర్తి సంకల్పం చేసినప్పుడు ఏమడగలేదు, అయ్యే వద్ద బదులైంది తెలుసు. గురువు చెప్పినందుకు ఆయనకు తెలుసు ఈ బ్రాహ్మణ బాలుడు కాదు, సాక్షాత్ విష్ణుమూర్తి అయి ఉన్నాడు. కానీ కూడా ఏం అడగకుండా తన సర్వంని సమర్పించడానికి సిద్ధం ఉంటాడు. కనుక ఈ దృశ్యాన్ని ఈ శ్లోకం చెప్తుంది. ఇప్పుడే శ్లోకం చెప్తుంది, ఇందాక ఒప్పుకుందాం. కనుకనే ఈ దృశ్యాన్ని చూసారు గంధర్వ లోకం ఉన్న గంధర్వులు, కింపురుషులు, కిన్నరులు, వీళ్ళందరూ వేల వేల వాద్యాలు, వివిధ రకములైన వాద్యాలు కలిగిస్తారు, వాళ్ళు వాయిస్తున్నారు మళ్ళీ మళ్ళీ. ఒకరి డుమ్మనుకోడు కాదు, డుండుం డుండుం డుం పీగలు అన్నీ ఉన్నాయి, వివిధ రకములైన వాద్యాలు వాయిస్తారు. ఎందుకు వాయిస్తున్నారు? ఎందుకంటే ఇటువంటి దృశ్యాన్ని వాళ్ళు ఎన్నడూ చూడలేరు అన్నమాట. ఇటువంటి దృశ్యం వాళ్ళు చూడలేరు. మనము తెలియక రిస్క్ తీసుకున్నాం, తెలిసి తీసుకున్నావా? ఈ రోడ్డు దగ్గర ముందుకెళ్తే బొందు ఉందంటే నడతావా? అలా ముందు మ్యాగ్ ఉన్నాయి, అక్కడ ఒక కుక్కు ఉంది, కరుస్తాను కదా మనం. తెలియక రిస్క్ ఎవరు తీసుకున్నాం, కానీ తెలిసి కనుకనే వీళ్ళందరూ బలి చక్రవర్తి యొక్క గుణగణాలను వాళ్ళు కీర్తిస్తూ వాద్యాలతో సహా వాయిస్తారు. ఎంత గొప్పవాడు, ఏమంటారు వాళ్ళు, ఈ బలి చక్రవర్తి ఎంత గొప్పమైన వ్యక్తి. ఎందుకంటే తన జీవితంలో అందరికంటే కఠినమైన కార్యము ఆయన ఇప్పుడు చేయబోతుండు అనేది చేసేసి సంకల్పం చేసేవాడు కదంటే చేస్తున్నాడు, చేయబోరు కాదు, ఎంత కఠినమైన కార్యం చేస్తుండు. ఆయనకు తెలిసి ఉండదు ఈ బ్రాహ్మణ భాగవత సాక్షాత్ విష్ణుమూర్తి ఉన్నాడు. ఇంకా విష్ణుమూర్తి నిష్పక్షంగా లేడు, నిష్పక్షంగా ఒప్పుకోవచ్చు,
పక్షపాతే వచ్చిండు, దేవతల తరపున వచ్చిండు. తెలిసి కూడా ఇవన్నీ ఎరిగి కూడా ఏమిస్తున్నావు? మూడు లోకాలను ఆ బ్రాహ్మణ బాలునికి దానంలో అందిస్తుంది. కనుకనే ఎవరైతే ఇందులో పాఠం ఏముందంటే, ఎవరైతే భగవంతుని యొక్క ప్రత్యర్థం కోసం, భగవంతుని యొక్క సేవ కోసం, భగవంతుని యొక్క ఆనందం కోసం జీవితంలో రిస్క్ తీసుకుంటారు, తన సర్వంని సమర్పించుకుంటారు, వాళ్ళ గుణగణాలను దేవత కూడా కీర్తిస్తారు. ఏవే జష గుషుక త్రిభువన మూడు లోకాలలో ఉన్న జనులందరూ వాళ్ళ గుణగణాలను కీర్తిస్తారు. మనం ఈ లోకంలో ఎంత రిస్క్ తీసుకున్నా కానీ, ఈ లోకంలో మనం ఎంత గొప్పవారైనా కానీ, ఎంత రిస్క్ తీసుకుని ఎంత సాధించుకున్నా కానీ, మన గుణగణాలను ఎవరు పడతారు? మ్యాక్సిమం ఇక్కడ ఉంది ప్రతి లోకంకి, అది కూడా లోపల ఇన్షా ఏదో మీకి అవును లోపల కొంత మంచి పడేసరికి అది మంచి అది అని లోపల ఉంటుంది. మీరేమో అరే ఎంత మంచి ఉంటుంది ఎక్కడ ఉన్నారు ఎంత నో మ్యాటర్ వాట్ యూ డూ, నో మ్యాటర్ వాట్ యూ అచీవ్, నో మ్యాటర్ హౌ మచ్ యూ అచీవ్, పీపుల్ విల్ గ్లోరిఫై బట్ విత్ ఎన్వీ ఇన్ దియర్ హార్ట్. హృదయంలో అసలు భావం ఉంటుంది కానీ పైన కొంచెం అది కూడా మన అదృష్టం మంచిగా ఉంటుంది. కానీ కృష్ణుని యొక్క ప్రత్యర్థం కోసం రిస్క్ తీసుకుంటుంది, కేవలం ఈ లోకంలో జనాలు కాదు దేవతలు కూడా, ఉన్నతమైన లోకంలో దేవతలు కూడా ఏం చేస్తారు? వాద్యాలతో సహా ఆ మానవుని యొక్క గుణగణాలను వాళ్ళు కీర్తిస్తుంటారు. ఇది గొప్పతనం. కనుకనే భగవంతుని యొక్క సేవ కోసం ఇంకా ఇంటర్ రాకూడదు. ఆ అవకాశం వచ్చుడే చాలా అరుదు. కనుకనే ఆ అవకాశం వచ్చినప్పుడు మనం ఏం చేయాల్సింది? నన్ను గట్టిగా పట్టుకొని ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సింది. ఎందుకంటే ఈ అవకాశాన్ని మళ్ళీ మళ్ళీ రాదు. ఏదో ఒకసారి చెప్పింది. కనుకనే ఎవరికి అవకాశం పట్టుకున్నారో, ఇప్పుడు ఈ జరిగేది ఎప్పుడు సత్యం జరిగింది కానీ ఇప్పటిదాకా చర్చిస్తున్నాం. ఈ లోకంలో ఎవరున్నారు? ఏ మానవుని విషయము ఇంతకాలం చర్చ జరుగుతుంది? శ్రీమద్ భాగవతంలో అన్ని శాస్త్రంలో ఎవరి విషయం ఉంది? ఎవరైతే భగవంతుని సేవ కోసము శిల ప్రభుపాదులు కాదు 78 వయసుకు 38 రోజుల ప్రయాణం చేసుకుంటారు. ఆ పాశం దేశం వెళ్ళుడు వెళ్ళి అక్కడ ఎవరు పరిచయం లేరు. జేబులో 40 రూపాయలు ఉన్నాయి, అప్పటి కాలంలో $7 ఎవరు పరీక్షిస్తులేరు. 2 సార్లు గుండెపొడి ప్రయాణం పట్టినాక అక్కడ ఏం తింటాం అది గ్యారెంటీ లేదు, ఎక్కడ ఉంటాం గ్యారెంటీ లేదు. కానీ కూడా గురువు యొక్క ఆజ్ఞ, ఇంకా కృష్ణ యొక్క ప్రత్యర్థం కోసం ఈ నిమిషాలు జీవితంలో తెలిసేసుకుంది. కనుకనే ప్రపంచం అంతటా ఈరోజు ప్రభు ఉపాధుల వారి యొక్క గుణగణాలను ప్రపంచం కీర్తిస్తుంది. రాబోయే 10,000 సంవత్సరాల వరకు శిల ప్రభుపాద వారి పేరు ఉంటుంది. ఎవరి పేరు ఉంది? ఏ రాజకీయ నాయకుని పేరు ఉంది? ఎవరిని పూజిస్తారు? ఎంత పెద్ద రాజకీయ నాయకుడు అయినా కానీ సంవత్సరం ఒక్కరోజు ఆ బొమ్మను పైపట్టి ఆ భక్తులు తీసుకొని ఉపరేసుకొని కలుగుతారు. ఆ పక్క మన కాకులు వేడేసుకుంటాయి. ఆ రోజు కొంచెం కుంకుమ రోజు ఉంది పూలు అనేసరికి ఎక్కడ పోతారు మళ్ళీ కనుక చింత చేసుకుంటుంది. కనుకనే రిస్క్ తీసుకునేది ఉండే రిస్క్ తీసుకుని మాత్రం తప్పదు. భౌతికం కానీ ఆధ్యాత్మికం కానీ రిస్క్ లేని జీవితమే లేదు. అటువంటి పరిస్థితి ఏం చేయాల్సింది? భగవంతుని కోసము రిస్క్ తీసుకోవాల్సింది. ఎందుకంటే ఈ భౌతిక ప్రపంచంలో ఎంత రిస్క్ తీసుకున్నా అని ఎవరు మెచ్చరు, మనం ఎవరిని సంతృప్తి పరచలేదు. ఎవరు మెచ్చరు? కొడుకులారా తల్లిదండ్రులు 9 ఏళ్ళు వాళ్ళే రారా మొయ్యలే కారా గొడవన్నాడు గొడవ చేయమన్నాడు కన్నర్పించారు మేమని చెప్పారు ఇందరికి ఇవన్నీ మాట కన్నర్ కనిపించండి ఓడిపించుకోలేదు.
నిర్బంధితులు ఎవరు మెచ్చరు. కానీ కృష్ణ భగవానుడు ఎన్నడూ ఉంటాడు కదా, తన కోసం ఒక్కడు చేసుకుని ఒక్కరు చేసుకుని అని భగవంతుడు ఆ వ్యక్తిని ఎన్నడూ మర్చి ఎన్నడూ మర్చి. ఇది ఈ శ్లోకంది ఒక చిన్న భాష. థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ.